బయటికి బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు ఎందుకంటే సి కేసు ఇప్పుడు కొత్తగా వచ్చింది అంటే ఏమన్నా అనుకోవచ్చు ఎప్పటి నుంచో కొనసాగుతా ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి సాగుతా ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి ఈమెను పిలిచినప్పటి నుంచి అండ్ నెక్స్ట్ అంతమందిని అరెస్ట్ చేసిన తర్వాత ఓకే అంతమందిని అరెస్ట్ చేసిన తర్వాత ఈవిడకి బెయిల్ ఇస్తే అరెస్ట్ చేసిన వాళ్ళందరూ ఏం చేయలేరు వచ్చింది ఏంటి లాస్ట్ స్టేజ్ లో ఉంది ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివేక హత్య కేసు తీసుకుందాం ఓకే ఫస్ట్ నుంచి ఏ వన్ ఏ టూ ఏ త్రీ రెడ్డి నుంచి మొదలు పెడితే ఉదయ్ కుమార్ నుంచి భాస్కర్ రెడ్డి వరకు అరెస్ట్ చేశాడు అవునా ఏ ఎయిట్గా ఆయన వస్తాడా రాదా అనేది ఒక ఇదిగా ఉండి ఇంకా నడుస్తా ఉంది సో నువ్వు రాగానే నీకు భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇచ్చాడు అనుకో ముందు అరెస్ట్ అయిన వీళ్ళందరూ ఏంటి ఆ కేసులో సో ఆ విధంగానే ఇప్పుడు ఇక్కడ కూడా ఆల్రెడీ అంతమంది అరెస్ట్ అయ్యారు అప్రూవల్ గా మారిన వాళ్ళు ఉన్నారు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ నెక్స్ట్ కవితే ఎండ్ అంటే అని అనుకోవచ్చు కవిత ఎండ్ కాదు కదా కవిత తర్వాత కేజ్రీవాల్ ఉన్నారు కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే అరెస్ట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి చరిత్రలో మొదటిసారి అప్పుడు ఎప్పుడో లాలూ ప్రసాద్ యాదవ్ గారిని అరెస్ట్ చేసినప్పుడే దేశం ఉలికి పడింది అని ఇలా కూడా చేస్తారా అని ఆయన అక్కడ నుంచి కూడా ఆదేశాలు ఇచ్చారు ఏదో ఇప్పుడు ఈయన కూడా ఇస్తున్నాడు తర్వాత సంగతి కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయిన తర్వాత కవితకి బెయిల్ ఎందుకు ఇస్తారు శుద్ధ పూస అయితే కాదు కదా నువ్వు అంటే నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు జైలు నుంచి సుకేష్ అప్రూవల్ గా మారినా మారకపోయినా ఏం చేసినా చేయకపోయినా అన్ని చెప్తున్నాడు ఏ టు జెడ్ ఒక మనిషి చెప్తున్నాడు ఈమె నాకు ఇచ్చింది అని అవును డైరెక్ట్ గా కేజ్రీవాల్ గురించి డైరెక్ట్ చెప్పారు కేజ్రీవాల్ మీరు ఇప్పుడు నడుకుంటుంది ఒక కుంభకోణం కాదు ఇంకా నాలుగు కుంభకోణాలు ఉన్నాయి ప్రతిదా విషయం నాకు తెలుసు నేను అప్రూవల్ గా మారుతానని నేను చెప్తాను డైరెక్ట్గా నీ గురించి నేను చెప్పి నేను జైల్లో ఉండి నీకు బెయిల్ ఎందుకు వస్తుంది నేను నీ గురించి చెప్పాను ఆల్రెడీ ఈమె ఇట్లా ఇచ్చానండి ఇట్లా పెట్టానండి ఈ డబ్బాలో ఎన్ని పెట్టాను ఈ డబ్బాలో ఎన్ని పెట్టా ఈ బ్యాగ్ ఆ ప్లేస్లో ఇచ్చా ఈ బండ్లో ఇచ్చా ఆ రోజు అక్కడ జరిగింది ఇంత చెప్తున్నాడు ప్రత్యక్ష సాక్షి ప్రత్యక్ష సాక్షి ఉన్న తర్వాత నీ కేసులో నువ్వు నాకు ఏమీ తెలియదు అని బెయిల్ ఎలా పొందుతావు హౌ నువ్వు ఒప్పుకోవాలి నీకు అంటే కస్టడీ ఈ రోజు లాస్ట్ డే అంటే బిగ్ డే కాదు ఆమెకు అది కొనసాగింపు డేనే లేదంటే అది హండ్రెడ్ పర్సెంట్ కవిత భర్త ఎవరైతే ఉన్నారో అనిల్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈరోజు ఢిల్లీ దీనికి సంబంధించి లాయర్ తో పాటు హాజరవుతున్నారు కలవబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది నిజంగా దీనికి సంబంధించి అనిల్ని కవిత భర్త ఎవరైతే ఉన్నారో అనిల్ కి సంబంధించి కూడా వాళ్ళు ఈడీ అడిగింది మీరు రమ్మంచ అడుగుతుంది బట్ ఈ రోజు ఆయన అక్కడికి వెళ్తున్న పరిస్థితి ఆయనకి ఏదైనా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేకపోతే ఆయన ప్రశ్నించే అవకాశం ఏమైనా ఉందంటారా ఫస్ట్ డే పిలిచినప్పుడే నువ్వు వచ్చుంటే అప్పుడు కూడా లాయర్ ని పట్టుకొని రా నీకు సేఫే కదా లాయర్ ని పట్టుకొని వెళ్తున్నావు అంటే యు ఆర్ సేఫ్ అప్పుడు లైన్ పట్టుకొని వచ్చి నీ సమాధానం మీద నువ్వు చెప్పుకుంటే మేబీ అంటే మీ ఆవిడ పేరే లేదని ఆవిడ కొట్లాడుతుంది నువ్వు ఇంకా సెకండరీ పర్సన్ సో అంత ఎఫెక్ట్ ఉండేది కాదు అప్పుడు రమ్మంటే అంటే ఆ నేను అటు రాను రాలేను ఆ పది రోజులు ట్రైన్ కావాలి నేను ఎందుకు రావాలి అన్నట్టు మాట్లాడితే ఇప్పుడు ఆయనకు కూడా బిగుసుకుంటది కదా ఈవిడ చెప్పట్లా ఆయన్ని తీసుకునే అవకాశం ఉంది మొన్నటి వరకు కవిత అరెస్ట్ అయినప్పటి నుంచే మనం అరే ఈవిని అరెస్ట్ చేశారు ఏమొద్దు ఏమొద్దు అన్నావు నెక్స్ట్ స్టెప్ అంత పెద్ద వాళ్ళే అరెస్ట్ అయ్యి అక్కడ ఉన్న తర్వాత వీళ్ళెవరికి బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు ఓకే ఇంకొకటి అంటిలాస్ నువ్వు అప్రూవల్ గా మారుతా తప్ప నిజ పోపుకుంటే అవును ఇప్పుడు దాకా ఎవరైతే తిహార్ జైల్లో ఉన్నారో మిగతా వాళ్ళందరూ వాళ్ళందరూ జైల్లోనే ఉన్నారు ఎవరైతే అప్రూవల్ గా మారో మాగంటి ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళు అవ్వచ్చు శరత్ చంద్రారెడ్డి లేకపోతే వీళ్ళందరూ ఎవరైతే అప్రూవల్గా మారో వాళ్ళకే బెయిల్ వచ్చిన పరిస్థితి డెఫినెట్లీ కవిత అప్రూవల్గా మారే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా లేదు నాకు తెలియదు అంటే ప్రతిది ఇప్పుడు కవిత ఆడపడిచి ఎవరవుతున్నారు ఆఖలికి సంబంధించిన నిలల్లో కూడా సోదాలు చేశారు ఈడీకి సంబంధించిన వీళ్ళు అంటే ఏదో కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉండబట్టే వీళ్ళు వీళ్ళ చుట్టాలు అవ్వచ్చు లేకపోతే వాళ్ళ దగ్గర కూడా చేస్తున్న పరిస్థితి నిజంగా అంటే అప్రూవల్ గా మారే అవకాశం ఎంతవరకు ఉంది మీరు దీన్ని చెప్తారు అసలు ఈవిడ వేస్ట్ చేసింది ఆ టైం ఫస్ట్ ఫైవ్ డేస్ కి తీసుకున్నప్పుడే ఆ ఇరవై మూడో తారీఖు లోపలే ఈవిడ అంటే అప్రూవల్ మారడానికి నిజం ఒప్పుకోకు పాస్ చేయి నీ వెనకాల ఇంకున్నారు కదా మనుషులు నాకు తెలియదు అండి కేజ్రీవాలే జయించాడని చెప్పు లేకపోతే నాకు తెలియదు అండి ఆ సుఖేశ ఏదేదో చెప్తున్నాడు ఇదంతా కేజ్రీవాల్ ఆడి నాటకం అని చెప్పు అప్పుడు చెప్పు నష్టమే ఉంది అట్లీస్ట్ నీకు కొంచెం ఊరట చెందే అవకాశం ఉంది అప్పటి నుంచి నాకు తెలియదు నాకు తెలియదు నాకు అసలు ఏమీ తెలియదు ఏమీ తెలియదు అంటున్నావు ఇప్పటికీ అదే మాట మీద ఉంటున్నావు సో ఇంకా తప్పదు కేజ్రీవాల్ లాంటి మనిషిని తీసుకొచ్చాక నీకు అసలు ఊపిరి కూడా ఆడని పరిస్థితి నీ దగ్గర నీ పిఎల్ అరెస్ట్ అయినా ఒకటే అరెస్ట్ కాకుండా ఒకటే నీ సంబంధించి స్టాఫ్ అరెస్ట్ అయినా ఒకటే అరెస్ట్ కాకుండా ఒకటే మీ ఆయన అరెస్ట్ అయినా ఒకటే కాకుండా ఒకటే మీ ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు అయ్యాయి అక్కడ లేవు మళ్ళీ ఇంకెవరింట్లో అయ్యాయి అక్కడ ఏమీ లేవు ఇకపోతే తెలివిగా ఏం చేస్తున్నారు తెలుసా ఆ మేక ఒకవేళ ఆయన ఏం తెలియదండి మొత్తం నేనే చేశానని కూడా ఎవరైనా రావచ్చు నోటల్ మేకచర ఎవరైనా వస్తారు వీళ్ళ కుటుంబం నుంచి అందుకు కూడా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు